దేవునికి మహిమను గాక. ప్రియమైన సహోదరులారా, మోషే అహరోను మిర్యాములు మరి ప్రజలందరినీ నడిపిస్తుండగా ఐగుప్తు సముద్రం ఐగుప్తులో నుంచి బయటకు వచ్చి ఎర్ర సముద్రంలో నుంచి బయటకు వచ్చి మరి ఆ యొక్క వాతావరణం నుంచి బయటకు వచ్చి అరణ్యంలోనికి వెళ్తుండగా వాళ్ళు గొప్ప కీర్తనలు పాడుకుంటూ బయటకు వచ్చేసారండి. గొప్ప కీర్తనలు పాడారు వాళ్ళు. యెహోవాయే నా బలము నా రక్షణ, నా పితరుల దేవుడు మహిమను చెందెను. యెహోవా యొక్క సురుడు, యెహోవా యుద్ధసురుడు, ఫరో రథములను అతని సేనను సముద్రమును పడదోసెను. వారు రాతి వలె అడుగంచి పోయిరి, వారు రాతి వలె అడుగంటి పోయిరి. దేవా నీ వెలుపులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీడవు చూడవు. నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుందురు. నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చినావు. యెహోవాయే నా బలము, నా గానము, నా రక్షణ అనుకుంటూ మరి తంబుర సితారాలు పట్టుకొని మిర్యాము అహరోను ఓ పాటలు పాడుకుంటూ స్త్రీలందరూ కూడా నాట్యము చేసుకుంటూ మరి ఎర్ర సముద్రమునను దాటిపోయారు. అక్కడి నుంచి దాటి వెళ్ళిన తర్వాత సూరు అరణ్యంలోనికి వాళ్ళు బయలుదేరారు. సూరు అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ నీళ్లు తాగలేకపోయారు. ఎందుకంటే అంతలో మారాకు చేరింది. మారా ప్రదేశంలో నీళ్లు చేదుగా ఉన్నాయండి. మారా ప్రదేశంలో నీళ్ళు ఎప్పుడైతే చేదుగా ఉన్నాయో అక్కడ నీళ్లు తాగలేకపోతే మోషేని అడుగుతున్నారు. మోషే మేమేమి తాగుదాం మోషే, తాగడానికి నీళ్ళు లేవే, సూర్యుని అరణ్యంలోకి వచ్చాం కదా మనము అని సనుక్కుంటుండగా అప్పుడు ప్రభు వారిని ప్రార్థన చేసినప్పుడు సేవకుడు ఆయన అంటున్నారు, ఇదిగో ఒక చెట్టును చూపించాను, ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్ళు మధురములు అవుతాయి, తాగండి అన్నాడంతే మారాను మధురముగా మార్చాడు దేవుడు. అయితే ప్రభు వారి ఒక్క మాట మొట్టమొదటిగానే మాట మనం చూద్దాము. నిన్ను ఐగుప్తు దేశములో నుంచి ఈ లోకంలో నుంచి విడిపించిన తర్వాత, రోగ బాధల నుంచి విడుదల కలుగు చేసిన తర్వాత, వ్యాధుల నుంచి విడుదల కలుగు చేసిన తర్వాత, సైకిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, అప్పుల బాధల నుంచి బయటకు వచ్చిన తర్వాత, లేవలోంచి బయటకు వచ్చిన తర్వాత, దరిద్రతలో నుంచి బయటకు వచ్చిన తర్వాత, నిందలలో నుంచి అవమానంలో నుంచి బయటకు వచ్చి గౌరవం పొందుకున్న తర్వాత నువ్వు ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి సహోదరుడా. ఆయన ఆజ్ఞలకు విధేయుల కట్టడలను అనుసరిస్తే సరే, ఒకవేళ ఆయన అనుసరించకపోతే నువ్వు క్రైస్తవుడిగా ఉండి, నువ్వు దేవుని కుమారుడిగా ఉండి, దేవుని బిడ్డగా ఉండి, నువ్వు పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ బాప్తిజం తీసుకుంటూ బలలో పాల్గొంటూ ఓ మందిరానికి వెళుతూ అనేకులకి నువ్వు క్రైస్తవుడు కనపరుచుకున్నప్పటికీ కూడా బయటికి వ్యాసదారిన వలే ఉంటే దేవుడు అంటున్నాడు, ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగంలో ఏది నిన్ను విడిచిపెట్టదు అంటున్నాడు. ఎందుకంటే స్వస్థపరిచేవో అని నేనే, మీ దాంట్లో వాళ్ళకి వచ్చింది ఏది కూడా నీకు రాదు, నువ్వు అనుసరిస్తే నువ్వు కానీ తప్పిపోయావా? ఐగుప్తీయులకు ఇచ్చినటువంటి 10 రోగాల్లో కూడా నీకు రోగాలు, నీకే జాగ్రత్త సహోదరుడా. నువ్వు ఏ స్థితిగా ఉన్నావో తెలియదు, నువ్వు ఎలాగున్నావో తెలియదు. నిన్ను స్వస్థపరిచేహో అని నేనే అని వాగ్దానం చేసిన దేవుడు గొప్ప కార్యములు చేయడం సిద్ధంగా ఉన్నాడు ఈరోజు. కాకపోతే నువ్వు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, నువ్వు బాగుపడి స్వస్థ పొందిన తర్వాత, మేలు పొందిన తర్వాత దేవుని విడిచిపెట్టవద్దు.
విడిచిపెట్టి నువ్వు శాపానికి గురి కావద్దు. దేవుని సన్నిధి క్రమముగా వెళ్ళు, దేవుని సన్నిధిలో క్రమముగా స్తుతించు, క్రమముగా నువ్వు ప్రార్థన చేయి, క్రమముగా నువ్వు జీవించు. అలాగ జీవించకపోతే ఆయన అంటున్నాడు, శ్రద్ధగా విని న్యాయమైనది చేసి, యెహోవాకును శ్రద్ధగా వినాలి. లేకపోతే ఐగుప్తీలో కలుగు చేసిన రోగములు ఏది కూడా మీకు రానియను. ఒకరు వింటే, లేకుంటే అవన్నీ మీ దగ్గరికే వస్తాయి. కాబట్టి అవి రాకుండా చూసుకోండి అని మొట్టమొదటిగా ఒక వార్నింగ్ ఇచ్చాడండి క్రైస్తవులకు. మొట్టమొదట వార్నింగ్ దేవుడు ఇచ్చాడు ఇస్రాయేల్ ప్రజలకు. ఈరోజు మన సంఘానికి ఇచ్చిన వార్నింగ్ అదే, ఈరోజు మన కుటుంబానికి ఇచ్చిన వార్నింగ్ అదే, ఈరోజు మన యొక్క భవిష్యత్తుకి ఇచ్చిన వార్నింగ్ అదే. దేవుని విడిచిపెడితే దేవుడు జీవం దేవుని చేతిలో పడ్డ భయంకరము, అది భయంకరము. కాబట్టి జాగ్రత్త, దేవునికి మహింకరంగా జీవించు, గొప్ప ఆశీర్వాదాలు పొందుకో. నేను నీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వించను గాక. ఆమేన్.